Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనే దాని మీద ఈరోజు ముఖ్యమంత్రి ఏదైతే 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న ఇన్ఛార్జీలతో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఎప్పటిలాగే కూడాను గడప గడపకు మన ప్రభుత్వం సంబంధించి రిపోర్టు నివేదికలు ఎమ్మెల్యేల పనితీరుని ఈరోజు ఎమ్మెల్యేల సమక్షంలో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఒక బాంబునైతే ముఖ్యమంత్రి పేల్చారని చెప్పొచ్చు. ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో ఒక 15 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు. ఖచ్చితంగా ఈ ఏదైతే 160 రోజులు 170 రోజులు సుమారు ఒక 6 నెలల వ్యవధిలో వారి పనితీరును మొత్తం కూడా మార్చుకోమని చెప్పి సుసాయిగా వారికి ఒక రకంగా మొట్టికాయ వేసినట్లుగా కూడాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా సమాచారం. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేల మంత్రులందరూ కూడా తీవ్రంగా చర్చించుకోవడం జరిగింది. ఆ 15 మంది ఎమ్మెల్యేలు ఎవరనేది కూడాను ప్రస్తుతం సస్పెన్స్గా ఉంది. ఎవరైనా సరే గెలిస్తేనే తను అభిమానిస్తాను, అలాగే తన తోటి స్నేహితులు ఎవరున్నారో వారందరూ కూడాను వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వస్తే వారందరూ కూడా ఇళ్లలో కూర్చుంటే తనకు కూడా బాధగా ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రానివద్దని చెప్పి కూడాను గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు ఎమ్మెల్యేలతో మాట్లాడిన సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే వచ్చే 22-23 తేదీల్లో జగనన్న సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక పథకాన్ని ముఖ్యమంత్రి నిర్వహించనున్నారు. దానికి సంబంధించి కూడాను ముఖ్యమంత్రి వీరితో మాట్లాడినట్టుగా ఉంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పనితీరు దానికి సంబంధించిన అంశాల మీద తీవ్రంగా చర్చ జరిగినట్లు ఉంది. రాష్ట్రంలో ఒకవేళగా ముక్కుమ్మడిగా అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే పరిస్థితి ఏంటి, అలాగే 2024 ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ప్రణాళికలు రచించాలి, అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంకా సమస్యలు పరిష్కారం కానీ ఏవైనా ఉంటే వాటిని సమస్యల పరిష్కారం చేయవలసిందిగా ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు కూడాను గౌరవ ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఎవరు కూడాను కొన్ని ప్రాంతాల్లో కవర్ చేయటం, అంటే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్ళట్లేదని చెప్పి కూడాను ముఖ్యమంత్రి దగ్గర ఉన్న సమాచారాన్ని ఈరోజు బట్టబయలు చేయడం జరిగింది. గతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో 30 మంది ఎమ్మెల్యేల వరకు వారి పనితీరు బాగోలేదని వచ్చిన నేపథ్యంలో ఆ సంఖ్య పూర్తిగా కూడాను 15కి రావడంతో ఒక రకంగా ముఖ్యమంత్రి కూడాను సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పనితీరుని బట్టి మాత్రమే ప్రజలు ఓట్లేస్తారు, 100% పూర్తిగా కూడాను ఆ ప్రజలకి మమేకమై అవినీతికి తావులేని ప్రభుత్వాన్ని నడుపుతున్న ఏకైక రాష్ట్రం వైసీపీ సర్కార్ మందే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గెలిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకి మరింత చేరువగా స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఉండాలని ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐడ్రీమ్ కోసం తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద నుండి అబ్దుల్ అలీం.